Aid with Clipchamp. Aid with Clipchamp. మిత్రరాజ్యాల దళాలు ఇటాలియన్ ద్వీపకల్పంలోకి వెళ్లడం ప్రారంభించడంతో ఇటాలియన్ నియంత బెనిటో ముస్సోలిని తన దేశం నుండి పారిపోవలసి వచ్చింది. అతను ఏప్రిల్ 25, 1945న తన ఉంపుడుగత్తె క్లారా పెటాచి మరియు కొంతమంది జర్మన్ గార్డులతో కలిసి స్విట్జర్లాండ్కి పారిపోవడానికి ప్రయత్నించాడు. నియంత మరియు అతని పారామూర్ యొక్క శవాలను మిలాన్కు తీసుకువెళ్లారు. అక్కడ వారు పియాజలే లోరెటోలోని గ్యాస్ స్టేషన్ ముందు తలక్రిందులుగా వేలాడదీశారు. శవాన్ని తిట్టడానికి, ఉమ్మివేయడానికి, తన్నడానికి మరియు మృతదేహాలను అపవిత్రం చేయడానికి జనాలు గుమిగూడారు. ఒక మహిళ ముందుకు వెళ్లి, చనిపోయిన నా 5గురు కొడుకుల కోసం మాట్లాడుతూ ముస్సోలిని శరీరంలోకి 5 బుల్లెట్లు పంప్ చేసింది. తన నియంతృత్వం ముగిసిపోతోందని తెలిసి నాజీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ తన కొత్త భార్య ఎవా బ్రౌన్తో కలిసి ఏప్రిల్ 30, 1945న ఆత్మహత్య చేసుకున్నాడు. బెనిటో ముస్సోలిని లాగా అతని శరీరాన్ని కట్టడి చేయాలనుకోలేదు. హిట్లర్ మరణించిన తర్వాత వారి శరీరాలను కాల్చమని ఆదేశించాడు. హిట్లర్ మరియు బ్రౌన్ మృతదేహాలను తగలబెట్టారు మరియు వారి దగ్ధమైన అవశేషాలు కొన్ని రోజుల తరువాత మే 5, 1945న రష్యన్ దళాలచే కనుగొనబడ్డాయి. అవశేషాల యొక్క కొన్ని ఛాయాచిత్రాలను తీసుకున్న తరువాత రష్యన్లు రహస్య ప్రదేశాలలో 2 సార్లు వాటిని తిరిగి పునర్నిర్మించారు. వారు 25 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. మార్చి 5, 1953న జోసెఫ్ స్టాలిన్ మస్తిష్క రక్తస్రావంతో మరణించినప్పుడు కరువు మరియు ప్రక్షాళనల ద్వారా లక్షలాది మంది తన సొంత ప్రజల మరణాలకు అతను నియంతగా విస్తృతంగా పరిగణించబడ్డాడు. డిసెంబర్ 30, 2006న ఉరిశిక్ష విధించబడిన తరువాత మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు సద్దాం హుస్సేన్ మృతదేహాన్ని బాగ్దాద్కు ఉత్తరాన ఉన్న తిక్రిత్ ప్రాంతంలోని తన సొంత గ్రామమైన అవ్జాకు US విమానం ద్వారా వేగంగా తరలించారు. హింసాత్మక ఉద్రిక్తతలలో భాగంగా సమాధి ధ్వంసం చేయబడుతుందనే భయంతో 2014 ప్రారంభంలో మాజీ ఇరాక్ నాయకుడి శవాన్ని రహస్య ప్రదేశానికి తరలించారు. ఆగస్టు 2014లో షియా మిలీషియన్లు సమాధి ప్రదేశంలోకి చొరబడి మాజీ ఇరాకీ నాయకుడి ఛాయాచిత్రాలను చింపివేసి ఆ ప్రాంతాన్ని తగలబెట్టినప్పుడు జాగ్రత్త చర్య సరైనదని నిరూపించబడింది.